ఎందరో వీరుల త్యాగ ఫలం అది మన నేటి స్వేచ్ఛకి మూల ఫలం ఈ రోజు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామంటే దానికి కారణం ఎందరో వీరులతో పాటు వీర నారీమణుల త్యాగ ఫలం బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి విముక్తిని ప్రసాదించిన మహా నారీమణులు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో ఇందిరా ప్రియదర్శిని గాంధీ ఒకరు ఇందిరా ప్రియదర్శిని 1917 నవంబర్ 19వ తేదీన జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూల ఏకైక సంతానంగా అలహాబాద్ లోని ఆనంద్ భవన్ లో జన్మించారు ఆమె మోతీలాల్ నెహ్రూకు మనవరాలు భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఏకైక కుమార్తె పూణే విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలయ్యారు 1942 లో ఇందిరా ఫిరోజ్ల వివాహం జరిగింది అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం కూడా మొదలయ్యింది బ్రిటిష్ వారు పోలీస్ బలంతో సమ్మేళనను అణచివేశారు ఈ నేపథ్యంలోనే ఆమె అరెస్ట్ అయ్యి కారాగారానికి వెళ్లి 1943 మే 13న విడుదలయ్యింది ఇక కారాగారంలో ఉండగానే ఆమె ఒక మగపిల్లాడికి తల్లి అయ్యింది ఆ పిల్లవాడికి రాజీవ్ అని పేరు పెట్టింది పెళ్లి జరిగినది మొదలు అరెస్ట్ అయ్యి విడుదలయ్యే లోపు ఆమెలో జాతీయ భావం పెరిగి పెద్దదయ్యింది దేశం కోసం పని చేయాలి అనే తపన మొదలయ్యింది రాజకీయ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె 1966 జనవరి 24న భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు నేటి వరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్ని చేపట్టలేదు 1964వ సంవత్సరంలో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నికయ్యింది ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూకి మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేశారు లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు స్వాతంత్ర పోరాట సమయంలో నాయకులకు బ్రిటిష్ వారు తమని ఏ క్షణాన అరెస్ట్ చేస్తారో తెలిసేదే కాదు కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎప్పుడు దాడి చేస్తారో కూడా తెలిసేదే కాదు ఒకరి నుండి ఒకరికి వార్తలు చేరటం కష్టంగా ఉండేది అటువంటి సమయంలో ఇందిరా తన స్నేహితులతో కలిసి వానర సేనను ఏర్పాటు చేసింది వారు వార్తలను చేరవేయటం జెండాలను తయారు చేయటం పోలీసుల చర్యలపై గూఢాచార్యం చేయటం వంటి పనులను చేసేవారు ఈ వానర సేనకు ఇందిరా నాయకత్వం వహించి చేయవలసిన పనులను వారికి నిర్దేశిస్తూ ఉండేది మనం పిల్లలమైన స్వాతంత్ర్యం కోసం మనవంతు కృషి చేయాలి అని తోటి పిల్లలకు చెప్తూ ఉండేది ఆమె తనపై హత్యాయత్నం జరగవచ్చని అనుమానిస్తూనే ఉంది ఆమె తన మరణం హింస వల్ల వచ్చినా ఆశ్చర్యం లేదని ఎవ్వరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరి రక్తపు బొట్టు ఇంకిపోయే వరకు తాను దేశం కోసం శ్రమిస్తానని ప్రజలపై తనకు గల ప్రేమను ఎవరు చంపలేరని పత్రికల్లో ప్రకటించారు ఆమె అన్నట్లుగానే 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులలే ఆమెను కాల్చి చంపారు భోగ బాఖ్యాలకు అలవాటు పడిన ఆమె కష్టాలు ఎన్ని వచ్చినా ఆ కష్టాలను ధైర్యంగా ఎదురీది స్వాతంత్ర భారత చరిత్రలో వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు వారి వంశానికి ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు